నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సో ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్న రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నాను. నాతో పాటు ఫోర్త్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు. 14 డేస్ వాళ్ళ జర్నీ ఏ విధంగా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, 14 డేస్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి ఆడియన్స్కి తెలియజేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరండి. నా పేరు సంతోష్ మేడం. సంతోష్ గారు, కొండపల్లి నుంచి వచ్చాను. కొండపల్లి, విజయవాడ దగ్గర కొండపల్లి. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. 8 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేశాను మేడం. ఓకే, సో నాకు ఒక ఫ్యాషన్ ఉండే ఫస్ట్ నుంచి. అయితే ఆ ఫ్యాషన్ ఈ మేకప్ ఆర్టిస్ట్ గా కానీ, లేదంటే సినీ ఫీల్డ్ లో కానీ, లేదంటే ఫ్యాషన్ డిజైనర్ లో 8 ఇయర్స్ బ్యాక్ అనేది ఈ ఫీల్డ్ అనేది వెళ్ళాలంటే ఎవరైనా బ్యాక్ చేసే తప్పితే ఫ్రంట్ కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కూడా అలానే ఉంది సిచ్యువేషన్, జాబ్ కంపల్సరీ ఉంది ఆ టైంలో. ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత నా గోల్ రీచ్ అవ్వడానికి మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేశారు. అందులో మా పెదనాన్నగారు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ తో నేను ఫ్యామిలీ రెస్పాన్స్ పక్కన పెట్టి నా ఫీల్డ్, నా ప్యాషన్ వెతుక్కుంటూ వచ్చాను బయటికి. ఆ తర్వాత నేను ఈ ఫ్యాషన్ కోసం పూణే వెళ్ళాను మేడం ఫస్ట్. నేను మేకప్ నేర్చుకోవడానికి, మేకప్ ఆర్టిస్ట్ గా ప్లస్ ఈ ఫీల్డ్ లో వెళ్ళాలి, మేకప్ ఆర్టిస్ట్ గా, హెయిర్ ఆర్టిస్ట్ గా, లేదంటే శారీ డ్రాపింగ్ అంటే నెయిల్ ఆర్టిస్ట్ గానీ ఏదన్నా ఒక హ్యాండ్ వర్క్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. నాకు నేను బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, నేను ప్రమోట్ చేసుకోవాలి, నేను సెట్ అవ్వాలి, అది దాని ద్వారా నా ఓన్ బిజినెస్ చేసుకోవాలని నాకు గోల్, నా డ్రీమ్ మేడం. సో అది రీచ్ దానికోసం నేను పూణే దాకా వెళ్ళాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ప్లస్ అక్కడ కోర్సు స్టార్ట్ అవ్వకపోవటం అదొక మైనస్ వల్ల నేను మళ్ళీ రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో ఏమైంది అంటే మిగతా విజయవాడ కానీ వైజాగ్, విజయవాడ హైదరాబాద్ నేను అకాడమీ, వేరే అకాడమీ కాంట్రాక్ట్ అయ్యాను. బట్ మెన్స్కి ఎవరు కూడా ప్రిఫర్ చేయలేదు, మెన్స్కి బ్యాచెస్ లేవు అన్నారు. రమేష్ అకాడమీ నాకు ఇన్స్టా ద్వారా తెలుసుకొని నేను సార్కి డైరెక్ట్ కాల్ చేశాను పర్సనల్గా. సార్ నాకు అప్పుడు నా సిచ్యువేషన్ సార్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ టైంలో సార్ నాకు సజెస్ట్ చేశారు, విజయవాడ బ్యాచ్ 2 డేస్లో స్టార్ట్ అవుతుంది, టైం వేస్ట్ చేసుకో, ఇప్పటికే టైం చాలా అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా వచ్చేయమన్నారు. నేను వితిన్ ఆ సేమ్ డేలోనే స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేసాను. సంతోష్ గారు, 8 ఇయర్స్ మీరు దీనిలోకి రావాలని స్ట్రగుల్ అయ్యారు, 8 ఇయర్స్ తర్వాత పూణే దాకా వెళ్ళడం జరిగింది, అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. విజయవాడలో రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత 8 ఇయర్స్లో ఏదైతే సాధించాలి అనుకున్నారో, ఆ విజన్ కావచ్చు, ఆ క్రియేషన్ కావచ్చు, మీకు ఇక్కడ కనిపించిందా? డే వన్ లోనే చూసాను మేడం, డే వన్ లో చూసాను. సార్ కాల్ చేసినాక నేను ఏది దేనికోసం అయితే వెతుకున్నానో అది నాకు కనిపించిందని నాకు ఆ రోజు అర్థమైంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం, ఈ ఫీల్డ్ లో ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఆ ఫస్ట్ డే వన్ లో మేము చూసాము, మేము హ్యాండ్ తో టచ్ చేసి మరీ సార్ మాకు చూపించారు ఎలా ఉంటది అనేది. ఆ ప్రొటెక్నాలజీ డే వన్ లో ఏదైతే మేము ప్రొటెక్నాలజీ తెలుసుకున్నామో ఎవ్రీడే ఒక్కొక్క ప్రొడక్ట్ ద్వారా మేము ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది, ప్రాక్టీస్ చేసాము. సార్ మార్నింగ్ టైంలో మనకి థియరిటికల్ గా చూపించడం, ఆఫ్టర్నూన్ టైం ప్రాక్టీస్ లేకుండా ఇంటికి వెళ్ళాం, సార్కి ఇస్తాం ప్రాక్టీస్ చేసే పంపిస్తారు. వితిన్ 12 డేస్ లో నా ఫుల్ మేకప్ వచ్చేసింది మేడం. 12 డేస్ లో మేము నేర్చుకున్నాం మేడం, ఒక ఐడియా అనేది పూర్తిగా వచ్చేసింది. స్టెప్స్ ఏంటి, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లయింట్ తో ఎలా డీల్ అవ్వాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాం మేడం. ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేకప్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక ప్రొఫెషనల్ ఎలా బిహేవ్ చేయాలనేది మేము వితిన్ 12 డేస్లో నేర్చుకున్నాము. మేకప్ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం మేడం, విత్ బ్రాండ్ నాలెడ్జ్, ఏ బ్రాండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మేము 12 డేస్లో మేము. గ్రేట్ అచీవ్మెంట్ అండి, చిన్న విషయం కాదు. 8 ఇయర్స్ స్ట్రగుల్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. సో ఒక ఫీల్డ్లోకి మనం వెళ్ళాలి, మన గోల్ ఒకటి ఉన్నప్పుడు అది మనం అచీవ్ చేయనప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, ఎప్పుడైతే మన కళ్ళ ముందుకు అది కనిపిస్తూ ఉంటుందో. ఎక్స్పీరియన్సే వేరు. ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా ఉంటూ ఉంటారో మీలాగా అబ్బాయిలకు చాలా మందికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో, మేకప్ ఇండస్ట్రీలో రాణించాలి అనుకుంటూ ఉంటారు. కొన్ని పర్సనల్ రీజన్స్ కావచ్చు, చాలా మంది ఈ ఫీల్డ్ ఎందుకు అనే మాటల వల్ల కావచ్చు ఆగిపోతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్ల మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటే మేడం, మనకంటూ గోల్ అంటూ విజన్ అంటూ ఉంటే రమేష్ అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే
మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అది ఇక్కడ కనిపిస్తుంది మేడం. ఓకే, అది పక్కా కనిపిస్తుంది. అది మనం కూడా 100% ఎఫర్ట్ పెట్టాలి. మన ఎఫర్ట్ సార్ నాలెడ్జ్ కూడా రెడీగా ఉన్నారు, ఆ నాలెడ్జ్ మనం తీసుకోవడం మనం రెడీగా ఉండాలి. మెయిన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ 33 డేస్ మనం ఎంత ప్రాక్టీస్ చేసామో మన హ్యాండ్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, బయటకు వెళ్ళాలంటే ముందు మన దగ్గర వర్త్ పెట్టుకుని బయటకు వెళ్ళాలి. అది లేని మనం బయటకు వెళ్ళడానికి లేదు. వెళ్ళి మనం బ్లేమ్ చేయడానికి లేదు, ముందు మనం నేర్చుకోవాలి. సార్ వాళ్ళు మాత్రం ఇచ్చే నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే, ఒక మేకప్ ఆర్టిస్ట్ గానే కాదు నువ్వు ఒక అకాడమిక్ కూడా పెట్టుకుని వాళ్ళు మనం వేరే వాళ్ళు టీచ్ చేసే అంత నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా కంప్లీట్ గా స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి. పక్కా మేడం, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రాజీ మేడం. రాజీ, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ నుంచి వచ్చాను మేడం. ఓకే, ఏ విధంగా అనిపించింది రమేష్ మేకప్ అకాడమీ? బాగుంది మేడం, చాలా బాగుంది. ఏ విషయంతో వచ్చారండి ఇక్కడికి? ఒక ఫస్ట్ విషయం చెప్పాలంటే నేను హౌస్ వైఫ్ మేడం. నేను పెద్దగా చదువు కూడా చదువుకోలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారీడ్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యారీడ్ అయిపోయింది. అప్పటి నుంచి ఏమీ లేదు. ఇక నేను చదువుకోవాలనే ఆశ ఉన్నా అది ఎటు సపోర్ట్ లేదు, ఆగిపోయింది అక్కడి నుంచి. ఏదో ఒకటి చేయాలని ఆశ అయితే ఉంది, కానీ ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. అటు పేరెంట్స్ తరపు నుంచి కానీ, ఇటు హస్బెండ్ తరపు నుంచి కానీ ఏమీ సపోర్ట్ లేదు. ఒక 10 ఇయర్స్ మేడం నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 10 ఇయర్స్ అంతా గడిచిపోయింది. నా బ్యాక్ నేను వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు నా లైఫ్లో. లేదు, నాకంటూ ఒకటి కావాలి, నేనంటూ ఇది ఉండాలి. అమౌంట్ డబ్బు విషయం కాకపోయినా నాకంటూ ఒక నేమ్ కావాలి అని చెప్పి పార్లర్ వర్క్ స్టార్ట్ చేశాను మేడం. ఓకే, ఆ పార్లర్ వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా ఎంతో రిక్వెస్ట్గా 1 ఇయర్ పట్టింది నాకు అది అని ఒప్పించుకోవటానికి. ఇంట్లో ఒప్పించుకోవటానికి మాకు బయటికి ఎలా లేదు మేడం, ఓన్లీ హోమ్ అంతే. ఒక 1 ఇయర్ పట్టింది. ఓకే, కన్విన్స్ అయ్యారు, ఒప్పుకున్నారు. నేను 1 ఇయర్లో నేర్చుకునే వరకు 6 మంత్స్లో నేర్చుకున్నాను మేడం. ఓకే, 6 మంత్స్లో నేర్చుకున్నాను. 35 పెట్టి నేర్చుకుంటే మినిమం 70,000 సంపాదించాను. ఓన్లీ నేను ఇన్కమ్ కోసం వెళ్ళలేదు, నా గోల్ కోసం వెళ్ళాను. కావాలి, స్కిల్ కావాలి, నాకంటూ ఈ పేరు ఉండాలి అని చెప్పి వెళ్ళాను. ఆ ఇన్కమ్ చూస్ అయినా కానీ ఇంకా ఏదైనా కానివ్వండి, నా పట్టుదలతో మా వారు ఒప్పుకున్నారు. ఇంకా అక్కడికి వద్దు అని నన్ను ఇచ్చేసిన వాళ్ళు కూడా నువ్వు నేర్చుకో ఇంకా అని నన్ను పుష్ చేశారు. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకు ఎనీటైమ్ ఈ విజయవాడ హైదరాబాద్ నీ ఇష్టం, ఎక్కడన్నా సరే సెలెక్ట్ చేసుకో, వెళ్దుగానే అని చెప్తే నేను ఇట్లా ఇన్స్టాలో చూస్తా రమేష్ మేకప్ అకాడమీ చూశాను మేడం. ఓకే, వచ్చి సార్ను కలిశాను. సార్ సెకండ్ డే నాకు చెప్పారు, ఫస్ట్ డే బాగుంది, సెకండ్ డే చెప్పారు మీరు ఎప్పుడైనా గోల్ ఉండాలి, మా డిగ్రీతో మీకు సంబంధం లేదు, డిగ్రీ కాదు మీ గోల్ ఉండాలి, మీ స్టిల్ను బట్టి ఉంటుంది ఏదైనా సరే అన్నప్పుడు నాకు కనెక్ట్ అయింది మేడం. నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది నాకు రమేష్ అకాడమీ, నాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి నా కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను, జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను. బట్ నాకు చాలా ప్రౌడ్ మేడం. 10 ఏళ్ళు స్ట్రగుల్ చిన్న విషయం కాదు. సో హస్బెండ్ని ఒప్పించి ఇక్కడ దాకా రావడం అనేది చాలా పెద్ద విషయం. సో వీడియోస్ చూడడం వేరు, ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఆ వీడియోస్ చూసిన వాళ్ళలో చాలా మంది ఆడవాళ్ళు చూసి ఆగిపోయిన వాళ్ళు ఉంటుంటారు. సో మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు కాబట్టి చూసి అలా ఉండదేమో అలా ఉండదేమో కానీ లేదండి, ఇక్కడికి వచ్చి చూడండి ఫస్ట్. లేదు, అంతా ప్రాక్టికల్గా ఉంది, బాగుంది. నేను ప్రతిదీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేశాను. నేను బిఫోర్కి ఆఫ్టర్కి నాకు చాలా తేడా వచ్చింది. ఆ స్టూడెంట్ మా దగ్గర నేర్చుకుందన్న పేరు నేను రమేష్ అకాడమీలోకి తీసుకురావాలి. ఆ గోల్కి రీచ్ అయ్యే కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు సార్, రమేష్ అకాడమీ మేడం. నన్ను ఇలా మార్చి నన్ను ఇంత పుష్ చేసిన సార్ కూడా చాలా ఇదండి. మీరు ముందుకు వెళ్ళండి, మీ వెనక నేను ఉన్నాను అని చెప్పి మమ్మల్ని బాగా పుష్ చేస్తున్నారు మేడం. మీ లైఫ్ లాంగ్ ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే రండి, విజిట్ చేయండి, మళ్ళీ వచ్చి మీ ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ తీసుకోండి. మీరు ఏం భయపడద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పి మాకు మళ్ళీ ఒక గాడ్ లాగా చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మేడం. వండర్ఫుల్ అండి, జీవితంలో రెండు ఉంటారు మేడం. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్, మీ సక్సెస్లో మేము ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఆడవాళ్ళు కనుక మా ఈ ఎపిసోడ్ కనుక మీరు చూస్తే చాలామంది ఆడపిల్లలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. 4,000 శాలరీస్ అని, 12,000 శాలరీస్ అని, డిగ్రీ అయిపోయాక 1 ఇయర్ ఖాళీగా ఉన్నామని, ఇంట్లో ఒప్పుకోలేదని, ఫ్యాషన్ డిజైనింగ్ చేసాం కానీ మేకప్ వైపు కూడా రాణించాలనుకున్నాం, ఫ్యామిలీ సపోర్ట్, ఇలా రకరకాలుగా తన వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తున్నారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఆడపిల్లకు తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, బయటికి ఎలా రావాలనుకుంటున్నారన్న దానిపైన ఆలోచిస్తూ ఉంటుంటారు. రమేష్ మేకప్ అకాడమీ ది బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తాను. 9 మంత్స్గా నేను ఇక్కడ పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు స్కిల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలన్న వాటిపైన ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా
ప్రో అవుతూ మీకు ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటుంటారు, అవకాశాలని కూడా చూపిస్తూ ఉంటుంటారు. మీరు కనుక నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతున్న క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.